మీ వల్ల చెప్పారు మా అన్న నువ్వు దొంగవాని మీ వల్ల చెప్పారు మా అన్న నువ్వు దొంగవాని అన్న పండు అన్న మీ గారు రేపు పని చేస్తున్నాడు కదా మీరే కదా మాకు మళ్ళీ ఫోన్ చేశారు అన్న మళ్ళీ పండు మీద చేద్దామని చెప్పేసి అన్న అయితే ఏంటంటే రేపు మీ బోర్డు లో పనిచేస్తుంటారు కదా మన వీడియో మీరు చూసారు కదా ఆ వీడియో మీద కంటెంట్ పెడతాం అన్న మేము కొంచెం సీరియస్ అవుతాం మధ్యలో మీరు ఇంటర్ఫేర్ అవ్వండి అన్న మీకేమవుతాడు అన్న అన్న అవుతాడు మీ ఊరే కదా సో ఊరు కట్ట సీరియస్ అవ్వండి లాస్ట్ కి మీరు ఏపీ సంగతి తెలియకూడదు ఎందుకంటే నాకు ఇది వీడియో చేద్దాం కొంచెం బాగుంది సరే అన్న మీరు కొంచెం సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ అన్న ఏం పోయిందిరా అన్నా అన్నా ఏంది ఏం చేసా ఏం చేసా చెప్పు డబ్బులు అయ్యి డబ్బులు ఏంది నువ్వు ఇట్లా 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 డబ్బులు ఏంటన్నా మీకేం అర్థమవుతుందా ఏంది కాదు పని చేస్తాను డబ్బులు తీసుకుని బోట్లు కడేం పని నీకు బోట్లు కడేం పని ఏందని పని చేసేది నువ్వు డబ్బులు డబ్బులు ఇచ్చేసుకోవాలి చదువుతా ఇట్లా ఈయనగా మెకానిక్ మంచి మెకానిక్ ఇక్కడే ఉంది ఈయన ఈయనగ పండు అంటే మరి ఈయన తప్ప ఎవరు తీసుకుంటారు అన్న మా డబ్బులు తాగి మా చీరాలన్న చీరాల బోట్ కొన్నావన్నా ఏడ కొన్నావు ముప్పై ఏళ్ళు తీసుకెళ్ళాడు ఒట్టేయమంటే అసలు ఆయన ఒట్టేయి ఒట్టేయి మన ఎందుకున్నా కదా ఒట్ట నువ్వు మర్యాదగా మాట్లాడు చెప్తున్నా డబ్బులు అంటే చీరాలేంట్రా ఈ బోట్ బోట్ మీదేగా ఈ మెకానిక్ మెకానిక్ ఊరు ఎందుకు చేస్తా డబ్బులు కేక చేసేది ఆపదు ఆడుతున్నా తాగుతున్నాడు నువ్వు తాగి తాగి పని చేయాలి నువ్వు ఎక్కడ తాగి తీసుకెళ్ళా మన కూడా తగాదయ్యిందా నేను తప్ప అక్కడ పని చేస్తున్నాను పిల్లలే ఆన్సర్ లేదని పిల్లకన్నా పని చేసుకుంటున్నాను పని చేసుకుంటుంటేనే మా ఎవరో తెలుగు నీకు డబ్బులు ఇవ్వలేదు నువ్వు ఇట్లా ముందా నీకు డబ్బులు ఇవ్వలేదని చెప్పాడు డబ్బులు ఇవ్వలేదు అదేనా నువ్వు మర్యాద మా డబ్బులు మాకు ఇచ్చాయనా నువ్వే మైండ్ లో మారుతావు మీకు తెలియదు కదన్నా డబ్బులు తీసుకున్నాడు ఆయన డబ్బులు ఇచ్చాం ఆయన బూతులు బూతులు దగ్గర చెప్పన్నా మర్యాద మాట్లాడాలిగా ఎందుకు తాకున్నా మేము ఇచ్చేవాలేదు ఆయన అడగండి తాగున్నాడు ఆయన రోజు తాగడం నువ్వు లేవు అన్నా ఆ రోజు నువ్వు లేవు ఆ రోజు ఏం చదువుతావు మేము
అన్నా ఇప్పుడు మమ్మల్ని మోసం చేయడం కరెక్ట్ అని మీకు అన్నా మా చీరాలన్నోటు డబ్బులు మేము నిజాం పట్ల తెచ్చుకున్నాం బోట్ నిన్ను మాత్రం
మెకానిక్ కాదు మరి దొంగ నువ్వు మా డబ్బులు ఏం చేసుకోమంటావు బూతులు తిట్ట మాకు ఎందుకు తిడుతున్నా బూతులు అన్నా నువ్వు ఒప్పి అన్న డబ్బులు ఇప్పి నువ్వు ఆయన అడుగు ఇచ్చావలేదు ఎక్కడిచ్చారు నీకు పద్ధతి చెప్తానరా మేము చదువుతున్నాం చెప్తాం నువ్వు చెప్పు వీరికి ఇప్పుడు కూడా తాగొచ్చా నువ్వు వాసన ఊదు ఊదు ఏంటి తాగొచ్చు అక్కడనే ఉంటా ఉండు నాదే నువ్వు కట్టుకుంటూ ఉంటా ఉండు ఎవరు నువ్వు చెప్తున్నాను డబ్బులు అయిపోతే మాత్రం బూదు మాకా ఎక్కువ మాట్లాడగా ఎందుకు కాదు ఏందాయనా నేను వచ్చాం పైకి ఆయన వచ్చాడు పైకి ఎదురేలా మేము అడుక్కున్నాం మేము వెళ్ళమా డబ్బులు ఇచ్చి మేము వెళ్తాం ఎందుకు వెళ్ళాం ఎందుకు వెళ్ళాం నువ్వు లేవు అసలు నువ్వు ఎవరు నువ్వు అసలు ఎవరు నువ్వు నువ్వు ఎవరు ఆ రోజు లేవుగా నీకు సంబంధం లేదు మేము డబ్బులు ఇచ్చాం ఆయనకి నువ్వు ఇస్తావా మరి నువ్వు ఎవరు అసలు అసలు నువ్వు ఎవరు చెప్పు మరి డబ్బులు ఇప్పి నువ్వు ఇప్పి మేము ఇచ్చాం మేము డబ్బులు ఇచ్చాం ఎప్పుడు ఇచ్చావు ఎప్పుడు ఇచ్చాయి ఇట్లా నీకు ఇలా డబ్బులు మేము కళ్ళల్లో చూసి చెప్పు నాకు నువ్వు రేపు పొద్దున సముద్రంలోకి వెళ్ళలేకపోతాడు వెనక పోలీసులు వస్తున్నారు కేసు ఏలు చూపి మాక డబ్బులు వెళ్ళిపోతున్నాడు మళ్ళీ దొంగ అన్నాయన దొంగ ముప్పై వేల రూపాయలు ఇచ్చాం మేము ముప్పై వేల రూపాయలు ఇచ్చాం కాబట్టి ఇప్పుడు రాకుండాపోతు దొంగ అన్ని దొంగ ఆయన పెద్ద దొంగ ఎందుకు ఇచ్చాం ఆయనకి నీకు ఇచ్చాం నీకు డబ్బులు ఇచ్చాం ఏంది పైకి వస్తాయింది పైకి వస్తాయింది ఎవరు కొడతా ఆయన దొంగే సీరియస్ అడుగు 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 ఎంతమంది మోసం చేసారు తెలుసా విశాఖపట్నం మొత్తం మోసం చేసిన నువ్వు నువ్వు మోసం చేయలేదు నువ్వు అందరూ నువ్వు మెకానిక్ మంచి మెకానిక్ అనిపించుకోవాలి నువ్వు కాదు డబ్బులు తీసుకుని అందరికి ఎక్కడ చెప్తామా సరే సరే సరే
నువ్వు రేపు ఎడ తిరుగుతా సోత వేయి. నేను తిరగలేము ఇంకా వెళ్ళి నిన్న అడిగి డబ్బులు ఇస్తేనే వెళ్తావన్నా, లేకపోతే మేము వెళ్ళాం. ఆయన తమ్ముడు ఇప్పుడు తీసుకెళ్దాం మన ఆయన పంచాయతీ పంచాత రామన్ మాతో రామన్ తిరిగి రాడు. ఏం చేయలేవు, ఏం పీకలేవు కూడా. మేము పీకలేము అన్న, మా డబ్బు రావంటే అడుగు, నేను తీసుకోలేదు అడుగు, అడుగు తీసుకున్నాడు. చెప్పు తీసుకున్నాడు, మాకేం పని, మాకేం పని, తీసుకున్నాను డబ్బులు ఇచ్చే మర్యాదగా మన మనం కాదు దొంగడు. మీ పేరు పోతే అనవసరం వాటర్ ఎవరు ఈ దొంగను పెట్టుకుంటే మీరు ఊర్లో నాకు సమాధానం మా చెప్పు ఇప్పుడు చెప్పు చెప్పు తీసుకున్నాడు దొంగ నీకు సమాధానం చెప్పాడు ఆయన. అంటే సమాధానం దొంగ ఏం ఒట్టు అంత. నువ్వు రేపొద్దు చీరాలు రాదా, ఇప్పుడు చీరాలు తీసుకెళ్తాము. ఎందుకు రాడు సరే, మేము వేరే ఉంది తీసుకోమంటావా? మరి ఏం చేస్తాం, పెద్ద మనుషులకు పెద్ద మనుషులకు తీసుకెళ్తావా? నువ్వు తీసుకొచ్చుకెళ్ళి. సరే ఇగో రేపు పొద్దున ఫ్లెక్సీలు కట్టించు తమ్ముడు. తమ్ముడు నువ్వు కొట్టు, నువ్వు కొడు తమ్ముడు, తొడగొట్టు. అదిగో మావాడు కొడతాడు. నా ఇంటికిరా, ఎందుకే నువ్వు తమ్ముడు ఎందుకు ఎగరా బుద్ధిని అంటే నా వాడు చచ్చిపోతాడు. ఎందుకేంది మరి ఇంటికేంది తమ్ముడు ఉండగా చెప్పు మీ తమ్ముడు చంపేస్తారా ఎవరు భయపడేంత బాగా మేము వెళ్తున్నాం. సరే పోలీసు ఉండు, ఉండు సరే ఉండు చెప్తా ఉండు. అయితే ఉండు వస్తా ఉండు, ఏడా ఉండు అయితే.